ఈసారి ఈశాన్య పదవీధర ఎన్నికల పోటీలో తాను గెలుపు పొందడం ఖాయమని స్వతంత్ర అభ్యర్థి నారా ప్రతాప్ రెడ్డి తెలిపారు. గురువారం కర్ణాటక రాష్ట్రం విజయనగర్ జిల్లా హోస్పేట నగరంలో ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ఎన్నికల్లో తాను జేడీఎస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగిందని తెలిపారు. కానీ ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ బరిలో నిలబడతానని తెలిపారు. హైదరాబాద్ కర్ణాటక భాగంలో జేడీఎస్ పార్టీకి అంతగా బలం లేదని, అందుకే గత ఎన్నికల్లో తాను మూడవ స్థానంలో మెజార్టీ సాధించానని తెలిపారు. ఈసారి బళ్ళారి మరియు విజయనగర్ అఖండ జిల్లాలో పదవీధర ఎన్నికలకు సంబంధించిన నూతన ఓట్లు నమోదు సంఖ్య పెరిగిందని అన్నారు. తాను ఈ ఎన్నికల్లో గెలుపు పొందితే ముఖ్యంగా ప్రతి ప్రభుత్వం పాఠశాల స్ట్రక్చర్ మారుస్తామని, మహిళలకు ప్రత్యేక మరుగుదొడ్లతో పాటు అన్ని విధాల మౌలిక సౌకర్యాలు అందించేందుకు ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు. అనంతరం ఆప్ పార్టీ రాష్ట్ర నేత ముఖ్యమంత్రి చంద్రు మాట్లాడుతూ, రానున్న ఈశాన్య పదవీధర ఎన్నికల్లో తమ పార్టీ స్వతంత్ర అభ్యర్థి అయిన నారా ప్రతాప్ రెడ్డికి మద్దతు అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో తప్పనిసరిగా 60% వరకు కన్నడ భాష వాడుకలో ఉండాలని, ఇంగ్లీష్ భాష కేవలం 40% వరకు వాడుకలో ఉండాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆప్ పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు. ನಮ್ಮ ವಿಜಯನಗರ ಜಿಲ್ಲಾ ಮತ್ತು ಬಳ್ಳಾರಿ ಜಿಲ್ಲೆಯಲ್ಲಿ ನಿಮ್ಮೆಲ್ಲ ಪ್ರೋತ್ಸಾಹದಿಂದ ಹೆಚ್ಚು ತಾವು ಈ ಎನ್ರೋಲ್ಮೆಂಟ್ ಬಗ್ಗೆ ಬರೆದಿದ್ದರಿಂದ ಈ ಸಾರಿ ಅತಿ ಹೆಚ್ಚು ಎನ್ರೋಲ್ಮೆಂಟ್ ವಿಜಯನಗರ ಜಿಲ್ಲೆಯಲ್ಲಿ ಕೂಡ ಆಗಿದೆ. ಆಲ್ಮೋಸ್ಟ್ 18,000 ಎನ್ರೋಲ್ಮೆಂಟ್ ಆಗಿದೆ. ಅದನ್ನು ತಗೊಂಡ್ರೆ ಅಖಂಡ ಬಳ್ಳಾರಿ ಜಿಲ್ಲಾ 42-43,000 ಕೋಟಿ ಖರ್ಚು. ಇದುವರೆಗೂ ಇಷ್ಟು ವರ್ಷಗಳಲ್ಲಿ ದುರ್ಭಾಗ್ಯವೇ ನಮ್ಮ ಹೊರಗೆ ಅವ್ರಿಗೂ ನಮಗೂ ಅಡ್ವಿಜಾನ್ ಕಟ್ಟಿಸ್ತಾರೆ. ಹೋದ ಸಾರಿ ಚುನಾವಣೆ ಕಂಟೆಸ್ಟ್ ಮಾಡಿದಾಗ ಭಾಳ ಮಂದಿಗೆ ಸ್ವಲ್ಪ ಹೆಚ್ಚು ಜವಾಬ್ದಾರಿ ಎಲ್ಲರಿಗೂ ಅರಿವು ಮೂಡಿಸಿದಾಗ ಸ್ವಲ್ಪ ಜಾಗೃತರಾಗಿ 23,000 ಗುಲ್ಬರ್ಗವರು ಮಾಡಿದ್ರು. 23,000 ನಮ್ಮ ಬೆಳ್ಳಾರಿ ಜಿಲ್ಲೆ ಅಖಂಡ ಬೆಳ್ಳಾರಿ. ಈ ಸಾರಿ ಅವರು ಗುಲ್ಬರ್ಗ ಜಿಲ್ಲೆ 36,000 ಮಾಡಿ ನಾವು 42,000 ಕ್ಲಾಸ್ ಆಗಿದೆ. ಫಸ್ಟ್ ಟೈಮ್ ಅವ್ರಿಗಿಂತ ನಾವು 6,000 ಜಿಲ್ಲಾ ಮತ್ತು ಅಖಂಡ ಜಿಲ್ಲಾ ಹೇಳಿ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಅವ್ರನ್ನ ಎಲ್ಲೆ ಮೇಲೆ ನಾವು 6,000 ಜಾಸ್ತಿ ಮಾಡಿ ಇನ್ನೊಂದು 3-4,000 ಮಾಡೋದ್ರೆ ಎಲ್ಲವರಿಂದ ನಡೀತಾ ಇದೆ. ಸೊ ಅದು ಎನ್ರೋಲ್ಮೆಂಟಿಂದ ಏನು ಕಂಪ್ಲೀಟ್ ಕ್ಲೋಸ್ ಆಗಿದೆ ಸರ್. ಅವತ್ತು 6 ಡಿಸೆಂಬರ್ 6 ಅಂತೆಲ್ಲ ಮಾಧ್ಯಮದಿಂದ ಪ್ರಚಾರ ಕೊಟ್ಬಿಟ್ರು. ಅದು 29ಗೆ ಫಸ್ಟ್